ప్రపంచానికి పెను సవాలుగా మారిన సమస్య కాలుష్యం. భూతాపం పెరిగి వాతావరణ మార్పులకు, తద్వారా తీవ్రమైన ఆర్థిక ఆరోగ్య నష్టానికి కారణం కాలుష్యమే. ఈ సమస్యకు అతిపెద్ద పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ విపణి మంచి జోరు మీద ఉంది. ఏటికేటా వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ఈవీలు సందడి చేస్తున్నాయి, కానీ ప్రపంచ వేగంతో పోల్చితే వాటికి ప్రజల్లో ఆదరణ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అనేక సవాళ్లు అందుకు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. అధిక ధరలు, ఆకట్టుకునే రీతిలో తగినన్ని మోడళ్లు లేకపోవడం, వాటి ప్రయోజనాలపై ఇప్పటికీ వినియోగదారుల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉండటం, తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం, ఛార్జింగ్కు అధిక సమయం వెచ్చించాల్సిన రావడం వంటివి ఎన్నో ఈవీ హవాకు కళ్లెం వేస్తున్నాయి. మరి ఈవీల వినియోగం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏం చేస్తే వీటి వాడకం జోరందుకునే అవకాశం ఉంది? వేసవిలో గతంలో ఎప్పుడూ చూడనంత ఎండలు, వర్షాకాలంలో సమతౌల్య లోపం, కాలం కాని కాలంలో వర్షాలు, కరవులు, కాటకాలు, ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయిన వాతావరణ మార్పులివి. వీటన్నింటికీ కారణం కాలుష్యమే. దీనివల్ల భూమి అసాధారణంగా వేడెక్కి ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. పరిశ్రమలు, వాహనాల కాలుష్యం ఇంతటి ఉపద్రవానికి కారణమవుతోంది. ఇలాంటి కష్టకాలంలో ఆపద్బాంధవ పాత్ర పోషిస్తున్నవి ఎలక్ట్రిక్ వాహనాలు. బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి వీటి నుంచి పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. పెట్రోల్ డీజిల్ నుంచి వాహనాలు కేవలం 16-17% శక్తిని వినియోగించుకుంటాయి. అదే ఈవీలైతే 60% శక్తిని వినియోగించుకుంటాయి. ఇలాంటి ఈ వాహనాల వినియోగం భారత్లో క్రమంగా పెరుగుతోంది. 2018లో ఇవి దేశంలో మొత్తం వాహనాల్లో కేవలం 0.5%, అంటే 130,000 మాత్రమే ఉండేవి. తర్వాత కేంద్రం తెచ్చిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల సత్వర తయారీ విధానం FAME II వల్ల 2021లో ఆ సంఖ్య 10.22 లక్షలకు పెరిగింది. మరో ఏడాదిలోనే ఈవీల సంఖ్య 14 లక్షలకు ఎగబాకింది. మొత్తం వాహనాల్లో ఇది 8%. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి కారణం పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రహదారి పన్నుల్లో రాయితీ లభించడం. వీటి నుంచి ఎలాంటి శబ్దం వెలువడదు. రోడ్లపై వీటి సంఖ్య పెరిగితే చమురు దిగుమతుల భారం తగ్గుతుంది. ఆ మేరకు విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం నూతన ఈవీ విధానం తీసుకొచ్చింది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలు తీసుకురావడమే కాకుండా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టడానికి వీలు కలుగుతుంది. అలా తక్కువ ధరకే ఈవీలు మార్కెట్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్రం చర్యలతో కొంతకాలంగా దేశంలో విద్యుత్ బ్యాటరీలతో నడిచే 2, 3, 4 చక్రాల వాహనాలు, బస్సులు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పట్ల ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నా పలు సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా వీటి ధరలు అధికంగా ఉంటున్నాయి. ఈవీ ధరల్లో ముఖ్య భాగం ఉండే బ్యాటరీలు, అనుబంధ భాగాల కారణంగా అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. తక్కువ ఖర్చులో వాహనాల కోసం చూసే భారతదేశ విపణిలో ఇదే పెద్ద ప్రతికూలాంశంగా మారింది. ప్రముఖ సంస్థల ఏ ఈవీలన్నా ప్రీమియం ధరల్లోనే ఉంటున్నాయి. అంత ధర పెట్టినా నచ్చిన మోడల్స్ దొరకడం కూడా కష్టంగానే ఉంది. ఈ రెండు విషయాల్లో దేశీయ వాహన తయారీ సంస్థలు గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇదే సమయంలో సంప్రదాయ వాహనాలతో పోల్చితే ఈవీల ప్రయోజనాలపై వినియోగదారుల్లో అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ బ్యాటరీ రీఛార్జ్ ఎక్కడ పడితే అక్కడ స్టేషన్లు అందుబాటులో పూర్తిగా రాకపోవడం ఒకటి. రెండోది హిల్లరీ ఏరియాస్ అంటే కొంచెం కొండ ప్రాంతాలు అలాంటి వాటిలో ఎత్తులు వెళ్లాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడటం. ఈ రెండింటిని కూడా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అధిగమిస్తుంది. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ కానీ ఇలాంటి వెహికల్స్ కానీ ఏ వాహన సాధనాలైనా సరే అవి ప్రొడక్షన్ బిగినింగ్లో ఉన్న కాస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయినా దానిలో ఉన్న సమస్యలు కూడా తగ్గినాక అప్పుడు కాస్ట్ అవుతుంది. కస్టమర్స్ వెహికల్స్ కొనుక్కోవడానికి కావాల్సింది ఏంటంటే మేజర్ గా బెస్ట్ ప్రైస్ లో ఉండాలి వెహికల్ అనేది, బెస్ట్ క్వాలిటీతో ఉండాలి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అయ్యేటట్టుగా ఉండే చాలా బాగుంటుంది. ఇవన్నీ రాయల్ ఈవీల్లో ఉన్నాయి, చాలా కంపెనీస్ లో ఉన్నాయి. అయితే సర్వీస్ అవైలబిలిటీ అనేది అవైలబిలిటీ ఉంది, బెస్ట్ ప్రైసింగ్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ సబ్సిడీస్ విషయంలో అటు ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు లేదా మన కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూ రెండు వైపులా సబ్సిడీ అనేది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది.
ఈ వాహనాల నుంచి మంటలు చెలరేగడం, హఠాత్తుగా బ్యాటరీలు క్షీణించి వాహనాలు ఆగిపోవడం, మార్గ మధ్యలో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం సమస్యగా మారింది. అందుకే బ్యాటరీల ధరలను తగ్గించి అత్యంత సురక్షితమైన వాటిని తయారు చేయడం, తగినన్ని ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కీలకం. ఇక ఛార్జింగ్ స్టేషన్లలో వాహనదారులు తమ వంతు వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తోంది. పైగా ఛార్జింగ్ చేయించుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం బ్యాటరీ మార్పిడి విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వంట గ్యాస్ సిలిండర్ల తరహాలో వాహనదారులు డిశ్చార్జ్ అయిన వాహనాలను తిరిగిచ్చి పూర్తి స్థాయిలో ఛార్జ్ అయిన వాహనాలను తీసుకోవచ్చు. తద్వారా నిమిషాల వ్యవధిలోనే ప్రయాణాన్ని తిరిగి కొనసాగించవచ్చు. అప్ ఫ్రంట్ కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉండడము, రెండోది వెహికల్ సేఫ్టీ పట్ల అభద్రతా భావము ఇంకా ఉండడము, మూడోది వెహికల్ సర్వీసింగ్, తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విరివిగా లేకపోవడము. ఈ మూడు కారణాలు కూడా ఇంకా కొనియోగదారులు మరింత విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ వెహికల్స్ కొనాల్సినటువంటి రేటుగా కొనకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయని చెప్పాలి. కాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ వెహికల్స్ వాల్యూమ్స్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది అందుబాటులోకి ఎట్లానో వస్తుంది. అలానే ఫేమ్ 3.0 ఇంకా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం కూడా కాస్ట్ మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమిస్తే భారత్ లో విద్యుత్ వాహన మార్కెట్ రాబోయే కొన్నేళ్లలో గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ IESA నివేదిక 2 ఏళ్ల క్రితమే అంచనా వేసింది. 2030 నాటికి 1,70,00,000 ఈవీలు అమ్ముడవుతాయని తెలిపింది. వీటిలో ద్విచక్ర వాహనాలే సగం ఉంటాయని అంచనా వేసింది. పెరుగుతోన్న ఇంధన ధరలు, కొత్త కంపెనీల రాక, ఈవీ సాంకేతికతలో పురోగతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు, కాలుష్య నియంత్రణ కోసం అమలు చేసే నియంత్రణలు ఈవీ రంగ పురోగతికి దోహదం చేస్తాయని తెలిపింది. 2025 తర్వాత విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయని, దాంతో ఈవీల విక్రయాలు ఒక్కసారిగా పుంజుకుంటాయని తెలిపింది. IESA బ్యాటరీల కోసం చేసే వ్యయాలు తగ్గడం, ఈవీ సాంకేతికతలో వచ్చే ఆధునికత, దేశీయంగా తయారీ పుంజుకోవడం వంటి అంశాలు ఈవీల ధరలు దిగిరావడానికి దోహదం చేస్తాయని పేర్కొంది. 2021 నాటికే భారత ఈవీ రంగంలో లెడ్ యాసిడ్ బ్యాటరీ హవా కొనసాగుతోందని IESA తెలిపింది. లిథియం అయాన్ బ్యాటరీ వాడకం ప్రస్తుతం పుంజుకుంటోందని పేర్కొంది. త్రిచక్ర వాహనాలు, కార్లలో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ, బస్సులు వంటి వాహనాల్లో నికెల్ మ్యాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. భారత్లో రాబోయే రోజుల్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే ఆశావహ స్థితిపై రేటింగ్ సంస్థ ICRA కూడా ఇటీవల పలు వివరాలు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల ఉత్పత్తిని పెంచేందుకు ఆటో కాంపోనెంట్ పరిశ్రమ వచ్చే 3-4 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని తెలిపింది. ఇందులో 45-50% బ్యాటరీ సెల్స్ పైనే ఉంటాయని వివరించింది. వాహన ధరలో 35-40% వాటాతో అత్యంత క్లిష్టమైన, ఖరీదైన భాగమైన అధునాతన బ్యాటరీలను భారత్ దిగుమతి చేసుకుంటున్నట్లు ICRA తెలిపింది. 2030 నాటికి దేశీయ ద్విచక్ర వాహనాల్లో 25%, ప్రయాణికుల వాహనాల్లో 15% ఈవీలే ఉంటాయని అంచనా వేసింది. దీని ప్రకారం 2030 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన భాగాల మార్కెట్ 100,00,000,000,000 రూపాయలకు మించి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూ ఉండడంతో 40,00,000 జనాభా దాటిన అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను విరివిగా అందుబాటులోకి తేవాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. వీటిని వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించింది. సత్వర ఛార్జింగ్ సాంకేతికతల కోసం పరిశోధన అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఆ దిశగా ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించాలి. పర్యావరణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమివ్వాలి. కొత్తగా నిర్మించే భవనాలకు ఈవీ ఛార్జింగ్ సదుపాయం ఉంటేనే అనుమతివ్వాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. నగర వ్యాప్తంగా 81 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు ఆ మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలి. ప్రధానంగా ధరలు, బ్యాటరీల కొరతపై దృష్టి సారించాలి. తెలంగాణకు సంబంధించి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్కో అధికారులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితే పెట్రోల్, డీజిల్ వాహనాల కాలుష్యాన్ని అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. దాంతోపాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న ఈవీల సంఖ్యకు తగిన స్థాయిలో ఛార్జింగ్ అందించడానికి స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల వైపు నుంచి వాహన తయారీదారులకు పన్ను రాయితీలు, కొనుగోలుదారులకు ప్రోత్సాహం అందించే దిశగా చొరవ తీసుకుంటే మరింత ప్రయోజనకరం అనే విజ్ఞప్తులు ఉన్నాయి. కాలుష్యం వాతావరణ మార్పులకే కాదు,
ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. రోగాలకు చికిత్సల కోసం చేసే ఖర్చుల వల్ల జేబులకు చిల్లు పడుతోంది. ఆర్థికంగాను ప్రజలను దెబ్బతీస్తోంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యాన్ని, దానివల్ల తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలే అత్యుత్తమ పరిష్కారం.